ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం నేరుగా కొట్టుకుంటుంటే ఒకడైతే మధ్యలో వెనకాల నుంచి పొడుస్తూ ఉంటాడు. ఎప్పుడు వస్తాడో, ఎందుకు వస్తాడో, ఎలా వస్తాడో ఏమీ తెలియదు. పోనీ మాట్లాడేదైనా స్పష్టత ఉంటుందా అంటే అది ఉండదు. మరి ఇలాంటి వ్యక్తులను చెడుగుడు ఆడాలంటే ఏపీలో ఎవరున్నారు? ఎస్, మాజీ మంత్రి పేర్ని నాని వీళ్లకు కరెక్ట్ మొగుడు. అవును, నేను చెప్పబోయే మనిషికైతే ఈయన ఇంకా పర్ఫెక్ట్. ఇంతకి నేను చెప్పబోయే మనిషి ఎవరో తెలుసా? పేర్ని నాని గారు. పేర్ని నాని రంగంలోకి దిగి చెడుగుడు ఆడుడు మొదలు పెడితే మామూలుగా ఉండదు. సూటిగా సుత్తు లేకుండా పాయింట్ టు పాయింట్ బ్లాంక్లో పెట్టి మరి ఆయన పేలుస్తే ప్రతి బాంబు అదిరిపోయేలానే ఉంటుంది. తాజాగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోయారు. దేని గురించి అబ్బాయి నా ఇన్ని రోజులకు వచ్చి మళ్ళీ రెచ్చిపోయాడు అంటున్నారు అని అనుకుంటున్నారా? ఇటీవల హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలకు గాను, తెలంగాణ మంత్రులు చేసిన మాటలకు ఈయన ఇప్పుడు సమాధానం ఇస్తున్నాడు. అసలు హరీష్ రావు వల్ల మాట్లాడితే అదంతా పక్కన పెట్టండి, మీరెందుకు అలా అరిచారు? అసలు మీరు మనసులేనా అంటూ వైసీపీ నాయకులపై రెచ్చిపోయాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తెలంగాణకు సంబంధించిన మంత్రి ఏపీకి తక్కువ చేసి మాట్లాడితేనే కదా ఏపీ మంత్రులు రియాక్ట్ అయ్యారు. లేదంటే వీళ్ళకి ఏమైనా సరదానా వాళ్ళను వీళ్ళను అనడం అంటే? అయితే ఇక్కడ అసలు విషయం పక్కన పెట్టి పవన్ ఎప్పుడు కూడా అధికార పార్టీని టార్గెట్ చేస్తూ మిత్రపక్షాలు ఎవడో ఏదో చెబితే దాళ్ళకు జై కొడుతూ ఆయన మాటలు ఉంటాయి. ఇక సరిగ్గా ఇదే టైంలో పేర్ని నాని ఈరోజు పవన్ కళ్యాణ్కు ధీటైన సమాధానం చెప్పేందుకే ప్రత్యేక సమావేశం పెట్టాడు. ప్రెస్ మీట్లో పవన్ను దులిపి ఉతికి ఆరేసేశాడు. ఇక్కడ మొదటగా పవన్ కళ్యాణ్పై పేర్ని నాని వీడియోలు ప్లే చేస్తూ అడ్డంగా ప్రూఫ్స్తో మాట్లాడుతుంటే నిజంగా అదిరిపోయేలా ఉంది. ముందుగా పవన్ తెలంగాణ విడిపోతే అసలు ఎంత దారుణంగా పవన్ తెలంగాణ వ్యక్తులను తిట్టాడో ముందుగా ప్లే చేసి చూపించాడు మన పేర్ని నాని. తెలంగాణ విడదీసినందుకు పాప ఆయన ఏంటో అసలు ఆయన బాధ. ఐటీకి పంపించి రాష్ట్రాన్ని ఇక్కడ కొడితే నాకు ఏడుపొచ్చింది బొమ్మ. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఐటీకి పంపించి రాష్ట్రాన్ని ఇక్కడ కొడితే నాకు ఏడుపొచ్చింది. చూసారా, మొత్తం పవన్ తిండి మానేశాడట రాష్ట్రం విడిపోయిన సందర్భంలో. దీనికి కానీ పేర్ని నాని ఏమన్నాడో వినండి. ఏడుపొచ్చిందంట, 11 రోజులు అన్నం మానేశాడంట. ఇప్పుడేమో అసలు మామూలుగా టీఆర్ఎస్ వాళ్ళ మీద ఏకవాలనివ్వట్లేదు, అన్నం వచ్చేసేస్తున్నాడు బయటికి. ఈ కొత్త బాధ ఏంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ కొత్తగా ఈ బాధ ఏంటి? టీఆర్ఎస్ వాళ్ళని, టీఆర్ఎస్ తెలంగాణ మంత్రుల్ని, అక్కడ ప్రభుత్వాన్ని మేము విమర్శిస్తే కొత్తగా నీకు ఈ మనసు బాధ కలిగి ఈ కొత్త బాధలు ఏంటి? ఈ బాధలు కొత్తగా వచ్చినాయి. చూసారా పవన్ నైజాం ఎలా ఉంటుందో. తెలంగాణ విడగొట్టడం వల్ల ఏకంగా ఆయన తిండి మానేసి తెలంగాణపై మొత్తం ద్వేషం పెంచుకున్నాడని అప్పుడు చెప్తున్నాడు. కట్ చేస్తే ఇప్పుడేమో ఇలా కొత్త కొత్త బంధాలకు తెరలేపుతూ కొత్త కొత్త నైజాన్ని ప్రూవ్ చేస్తూ ముందుకు అడుగులు వేస్తున్న పవన్ తీరే సపరేట్. ఇక కొత్త బంధం రాకముందు మరి గతంలో చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ వ్యక్తుల గురించి కానీ పవన్ కళ్యాణ్ కొత్త బంధం రాకముందు తెలంగాణపై ఎలా అరిచాడో ఒక్కసారి చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఒక్కసారి ఆడియో విందాం ఇప్పుడు. కొత్త బంధం, కొత్త బాధలు రాకముందు ఆంధ్రులు ఆత్మగౌరవం లేదా, ఆంధ్రులు పౌరుషులు కాదా, ఆంధ్రులే బాధితులు మీకు తిరిగిచ్చుకుంటా ఉండాలా మీ చేత మీరు? ఆంధ్రులు ఆత్మగౌరవం లేదా, ఆంధ్రులు పౌరుషులు కాదా, ఆంధ్రులే బాధితులు మీకు తిరిగిచ్చుకుంటా ఉండాలా మీ చేత మీరు? ఆంధ్రులు ఆత్మగౌరవం లేదా, ఆంధ్రులు పౌరుషులు కాదా, ఆంధ్రులే బాధితులు మీకు? అది అంతకు ముందు ఆయన ఆ బాధలు ఎన్ని, అసలు ఏం జరిగింది? తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఒక రాజకీయ ఉపన్యాసం చేస్తా మన రాష్ట్రాన్ని. ఎవరైనా సరే మనం భారతీయులమైతే మదర్ ఇండియా అంటాం, నా జన్మభూమి భారతదేశం అంటాం బయట వెళ్తే. ఈ భారతదేశంలో మనం ఉంటే కనుక సొంత రాష్ట్రాన్ని కన్నతల్లితో సమానంగా మాట్లాడుకుంటాం. కన్నతల్లితో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఉన్నటువంటి, పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కన్నతల్లి లాంటి, కన్నతల్లితో సమానమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కించపరుస్తూ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మంత్రి మాట్లాడినప్పుడు ప్రతిగా మాట్లాడతారు కదా. ఇప్పుడు చించుకున్నారు కదా మిమ్మల్ని, నిన్ను తీర్తేనే, మనుషులు తీర్తేనే చించుకున్నావు కదా, నిన్ను తీర్తేనే చించుకున్నావు కదా, నేను ఎందుకు పడాలి, అది పడాలా, ఇది పడాలా? మరి కన్నతల్లి లాంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానిస్తూ మాట్లాడితే నువ్వు ఆంధ్రప్రదేశ్ వాడివి కాదా? అవునా? ఆంధ్రప్రదేశ్ కేవలం నీ రాజకీయ అవసరాల కోసం తప్పితే, తద్వారా నీకు వచ్చేటువంటి లాభాలు తప్పితే ఆంధ్ర మీద ఏం ప్రేమ లేదా? ఎస్, విన్నారు కదా పేర్ని నాని సూటిగా విసిరిన ప్రశ్నలు ఇవి. ఒకప్పుడు కొత్త బంధం రాకముందు ఆంధ్ర వాళ్ళని తిరితే పడాలా, మాకు పౌరుషం లేదా అని అన్న నువ్వు
ఈ పొద్దు ఏకంగా హరీష్ రావు అవసరం లేని సందర్భంలో ఆ ఏపీని లాగి ఏపీని రాష్ట్ర వ్యాప్తంగా అవమానించినట్టుగా మాట్లాడితే ఇక్కడి మంత్రులు రియాక్ట్ ఇస్తే ఆ రియాక్షన్ను తప్పంటున్నా నువ్వు. అసలు దేనికి సంకేతము, రాజకీయంగా దేని సైడ్ నువ్వు ఉంటావు అనేది మొదటి ప్రశ్నగా ఉంది. ఏదేమైనా పవన్ నైజం వీడియో సాక్షిగా బట్ట బయలవుతుంది. చూద్దాం ఇంకెన్ని సాక్ష్యాలు ఇలానే బయటపడతాయో. ఏదేమైనా ఇప్పటికైనా నిజాన్ని తెలుసుకోండి. నికచ్చిగా నిజాయితీగా ఉండే ఏ వ్యక్తినైనా మనం రాజకీయాల్లో రాణించేటట్టు మనం ప్రోత్సహించాలి తప్ప ఇలాంటి వ్యక్తిని కాదు. సందర్భం లేదు, సమయం లేదు, అసలు అనుకున్న దానిపై స్టెబిలిటీ లేనప్పుడు రాజకీయంగా పైకి రాలేము.